ಆಂಧ್ರಾವನಿನೇ ಸಲ್ಲಗಾಚೆ ಕನಕ ದುರ್ಗವು ನೀವಮ್ಮ తెలుగువారికి ఇలవేలుపువై వెలుగులు కురిసే మాయమ్మ దుష్టుల త్రుంచి శిష్టుల ప్రోచే మహాశక్తి మాయ నీదమ్మ మహాశక్తి మామారమ్మ ఓ మహాశక్తి మామారమ్మ ఆంధ్రావనినే సన్నగగాచే కనక దుర్గవు నీవమ్మ కనక దుర్గవు నీవమ్మ సప్తస్వరముల రూపే నీవుగా వెలసినవా దేవి కొలిచేవారికి తరిసిరులను కురిసే శ్రీదేవి కృష్ణా తటిపై ఇంద్రకీలాద్రిని వెలసిన తల్లి దుర్గమ్మ మూడు మూర్తులు నీవమ్మ మహాశక్తి మాయ నీవమ్మ మహాశక్తి మామారమ్మ ఓ మహాశక్తి మామారమ్మ మహాశక్తి మామారమ్మ ఓ మహాశక్తి మామారమ్మ ఆంధ్రావనినే సల్లగగాచే కనక దుర్గవు నీవమ్మ కనక దుర్గవు నీవమ్మ అనుగు బిడ్డలుగా ధీరుల గన్నా తెలుగు తల్లివి నీవమ్మ కవి కోకిలలకు నెలవై నిలిచే పైడి కొమ్మవు నీవమ్మ తెలుగు వెలుగుల నటరత్నాలను కన్న తల్లివి నీవమ్మ అన్నపూర్ణవే నీవమ్మ మహాశక్తి మాయే నీదమ్మ మహాశక్తి మామారమ్మ ఓ మహాశక్తి మామారమ్మ మహాశక్తి మామారమ్మ ఓ మహాశక్తి మామారమ్మ అంతము లేని ఆ ఆదిశక్తి బ్రహ్మాండములో ఆవిర్భవించడానికి సంకల్పించింది. ఆమె అద్భుత శక్తి వల్ల ఏర్పడిన గోళాలు అనంతకోటి. వాటిల్లో రెండు గోళాలకు సంఘర్షణ ఏర్పడి అవి చిన్నాభిన్నమయ్యాయి. వీటి నుంచి ఒక అగ్నిగోళం ఉద్భవించింది. ఈ అగ్నిగోళం పైన ఆ మాత కరుణారసధార కురిసింది. మమకారం మూర్తిభవించిన ఆ తల్లి పంచభూతాల్లోనూ సాక్షాత్కరించింది. ఆ సమయంలో సుందర భూలోకం సృష్టించబడింది. ఈ లోకంలో ఆమె ధరించిన అవతారాలు ఎన్నో. వాటిల్లో ఒకటి రేణుకా పరమేశ్వరి అవతారం. ఈ భూలోకములో జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఒకరోజు వస్తున్నాను స్వామి. స్వామి ప్రతి సమానురాలైన ఆ కోమలాంగి ఎవరు? ఆమె చేష్టలు ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి కదూ? అవును, ఆమె మహాతపస్వి జమదగ్ని మహర్షి ధర్మపత్ని రేణుకాదేవి మహాపతివ్రత. అంటే అంటే మానవ మహిళలు తమ పతినే ప్రత్యక్ష దైవమని నమ్మే పతి పారాయణలు మహామహిమాన్వితులు. వాళ్ళు మనసు పెట్టారంటే సూర్యుని గమనాన్ని, వాయువు చలనాన్ని నిరోధించగలరు. ఆశ్చర్యం, మహాశ్చర్యం. రాజకుమారిగా పుట్టి రాజకుమారిగా పెరిగి వందలాది దాసీలతో సేవలు చేయించుకోవలసిన నీవు ఈ ఆశ్రమవాసుని స్వీకరించి ఏం సుఖపడుతున్నావు? స్వామి, భగవత్ స్వరూపులైన తమరికి అర్థంగి కావడమే నాకు మహాభాగ్యం. రేణుక, కుమారులు ఎవరూ కనిపించరే? హోమానికి సన్నిధులు తీసుకురావడానికి వెళ్ళాను తండ్రి. శివలింగాన్ని అభిషేకించడానికి తేనె తెచ్చాను తండ్రి. పూజకు పుష్పాలు తేవడానికి వెళ్ళాను తండ్రి. ఓ, బహు సంతోషం పుత్రులారా. భక్తియే మనందరి ప్రథమ కర్తవ్యం. అది ఆ సదాశివుని సాక్షాత్కారానికి మూలాధారం. అన్నట్టు మీ ముద్దుల తమ్ముడు భార్గవుడెక్కడా? ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. భార్గవ వత్స, భార్గవరామ, పరమేశ్వర, పరంజ్యోతి, ప్రసన్నుడు అయ్యావ తండ్రి. పాహిమాం పాహిమాం పాహిమాం. వత్స భార్గవ, నీ నిష్కళంక నిశ్చల అమోఘ భక్తి నన్ను కైలాసంలో క్షణకాలం దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నీ భక్తికి మెచ్చి ప్రసన్నుడనయ్యా. ఏం కావాలో కోరుకోవత్స, సంతోషంగా ప్రసాదిస్తాను. దేవదేవా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, జగదీశ్వర, జగద్రక్షక, నీ దివ్య దర్శనమే నాకు మహాభాగ్యం. ఈ మహాభాగ్యం కంటే మహత్తరమైన మరే భాగ్యము నాకు అవసరం లేదు తండ్రి. నువ్వు మాటల్లో మహాజానవు. నీ మాటలకు నేను ముగ్ధుణ్ణైపోయాను వత్సా. భార్గవ, నీవు కోరకపోయినా ఏదైనా ఒకటి ప్రసాదించాలని నా మనసు ప్రేరేపిస్తోంది. అందువలన ఈ పరశువును సంతోషకానుగా నేను నీకు ప్రసాదిస్తున్నాను. దీనితో జగత్తులో ధర్మాన్ని రక్షించు. ఎలాంటి సందర్భం ఏర్పడినా అధర్మానికి ఆశ్రయం ఇవ్వకు. ధర్మానికి విరుద్ధమైన కార్యాన్ని ఎవరు పాటించినా వాళ్ళు ఈ పరశువుకు ఆహుతి కాగలరు. నీ వలన లోక కళ్యాణం జరుగుతుంది. లోకము నిన్ను సన్మానిస్తుంది. మహాప్రసాదం తండ్రి. నిజం? అవును తండ్రి, ఇది జరిగిన వాస్తవం. భార్గవ, భార్గవరామ, నా ముద్దుల కుమార, ఎందరో జ్ఞానులు అశేషకాలం అనంత భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళకి లభ్యం కాని ఆ పరమభాగ్యం నీకు లభ్యమైంది కదూ. కుమార, నువ్వెంతటి భాగ్యశాలి. నీలాంటి పుత్రుణ్ణి పొందినందుకు నా జన్మ చరితార్థమైంది, చరితార్థమైంది. నన్ను ఆశీర్వదిస్తుంటే పుత్ర, నాకంటే ముందు నువ్వు అందుకోవలసింది నీ తల్లి ఆశీర్వాదం. తల్లిని మించిన దైవం లేదని నీకు తెలియదా? నీ వంటి మహిమాన్వితుడైన సుపుత్రుణ్ణి కన్నందుకు ఆ మహాతల్లి ఎంతో ధన్యురాలు, ఎంతో మాన్యురాలు. నన్ను ఆశీర్వదించు మాత. అఖండ విజయ ప్రాప్తిరస్తు. నిన్ను కొనియాడ నాకు మాటలు చాలడం లేదు భార్గవ. ఆ పరమేశ్వరుని వరంతో ఈ పరశువును ధరించి నేటి నుండి పరశురాముడిగా ప్రఖ్యాతిగాంచి చిరంజీవిగా వర్ధిల్లు నాయనా. आगु यह वो कड़गु मुंदुकु वेयु स्वामी चेयि लज्जा विहीन पतिव्रता धर्मानिकी भंगं कलिगिंचिन नीकु लज्ज लेश मात्रं उन्ना नी मोहान्निगा नाकु चूपिंचकुंडा एक्कडिकैना दूरंगा वेल्लु शांतं पापं देवा मनसा वाचा कर्मणा तमरिने प्रत्यक्ष दैवंगा भाविस्तुन्नानु इट्टि परिस्थितुल्लोनू ना पतिव्रता धर्मान्नि नेनु मीरलेदु स्वामी वाचानि एंदुकु असत्यं आडुतुन्नावु नी मनसु विचलितमई आ गंधर्वुल प्रणयान्नि चूडलेदा निजं देवा नेनु चेसिन ए जन्म पापमो एवो ఎందుకో నా మనసు క్షణకాలం చలించడం మాత్రం లేదు కానీ ఆ తర్వాత నా మనసులో మీరే ఉన్నారు స్వామి మీకు అపకీర్తిని తెచ్చి మీ ప్రశాంత జీవితానికి భంగం కలిగించే పాపిని కాదు దైవంచే నన్ను క్షమించండి స్వామి క్షమ నీక మనసులో కల్మషాన్ని నింపుకొని వచ్చి ఈ ఆశ్రమాన్ని కలుషితం చేయాలనుకున్నావా నీకు ఈ ఆశ్రమంలో స్థానం లేదు వెళ్ళు భగవంతుడా ఏ స్త్రీకైనా पति गृहमे आम गृहं कादा पति पद सेवे आम पूजिंचे स्थलं कादा दान्नि वदिलि आम एक्कडिकि वेळ्तुंदि स्वामी ई शुष्क प्रियालु ना वद्द चेप्पु ई आश्रमंलो मात्रमे कादु ना मनसुलोनू नीकु स्थानं लेदु स्वामी नेनु विधिंचे शापानिकि गुरि कावद्दु बयटिकि रा स्वामी स्वामी ओकवेळ मीरे स्वयंगा नाकु शिक्ष विधिस्ते अदि नाकु एन्नो जन्मल तपस्स फलंगा भाविस्तानु మీరు విధించే శిక్షలు పతివ్రతలు సూర్యుని గమనాన్ని వాయువు చలనాన్ని నిరోధించగలరు అని ఆ రోజు అన్నారు కదా అలాగే విధిని కూడా నిరోధించొచ్చు కదా అది మాత్రం సాధ్యం కాదు విధి పరబ్రహ్మ సంకల్పం దాన్ని మీరడానికి దేవాది దేవతలకే అసాధ్యం ఇంకా మానవ మాత్రులెంత తండ్రి నన్ను పిలిచిన కారణమేమి సులోచన నీవు నాకు జ్యేష్ఠపుత్రుడివి నాకు ప్రీతిపాత్రుడివి నీకొక గురుతరమైన కార్యాన్ని అప్పగిస్తాను పాటిస్తావా శిరసావహించి పాటిస్తాను తండ్రి నిజమా నీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను పితృదేవా అట్లయినా నీ తల్లి శిరస్సును ఖండించి నాకు తెచ్చప్పగించు తండ్రి నా తల్లి శిరస్సునా ఎందుకు నాలుగు తడబడుతోంది తండ్రి కన్న తల్లి తలను ఏ పుత్రుడైనా ఖండించపోనుకుంటాడా మనస్సు ఎలా వస్తుంది చచా అలాంటి భావాలు మనస్సులో ఏర్పడ్డవే మహాపాపం ఈ కార్యం నేను చేయలేను నన్ను క్షమించండి చెయ్ ద్రోహి ఇచ్చిన మాటను తప్పుతావా అధముడా భస్మమైపో విలోచన బృహలోచన పుత్రులారా మీకు ఒక బాధ్యతను అప్పగిస్తాను తెలుసు తండ్రి సోదరునికి చెప్పడం మేమంతా విన్నాం అంటే తల్లిని వధించే కార్యం మా వల్ల కాదు తండ్రి ఏమన్నావు దయచూపి క్షమించండి తండ్రి పులి కడుపున పిల్లి కూనలు పుట్టాయి మిమ్మల్ని నా బిడ్డలని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది పండి పుత్ర పరశురామ విజయీ భవవత్స నన్ను ఆజ్ఞాపించండి తండ్రి కుమార ధర్మమే నా ప్రాణం ఆ ధర్మానికే భంగం ఏర్పడితే క్షణకాలమైనా నేను దాన్ని సహించలేను నాకు తెలుసు తండ్రి ఈ ధరణిలో ధర్మం నీ వలన కాపాడబడాలి ఆ ధర్మాన్ని మీరిన వారు ఎవరైనా కానీ వాళ్ళు క్షమార్హులు కారు వాళ్ళను నీ పరశువుతోనే శిక్షించాలి సిద్ధంగా ఉన్నాను తండ్రి ఆ ధర్మహీనురాలు నీ తల్లి నీ వలనే ఆమెకు శిరచ్ఛేదం జరగాలి ఇది నా ఆజ్ఞ మహదాజ్ఞ భళా భళా కుమార, ఈ జమదగినికి తగిన పుత్రుడవు నీవి. 14 భువనాలు నీ కీర్తిని కొనియాడే విధంగా పితృవాక్య పరిపాలకుడు అనిపించుకున్నావు. దీని వలన నా మనసుకు మహదానందం కలిగింది. కుమార, ఈ ఆనంద సమయంలో నీకు నేను 3 వరాలు ప్రసాదిస్తున్నాను. ఏం కావాలన్నా ఇస్తాను, ఏ పదవి పొందాలన్నా ప్రసాదిస్తాను. తండ్రి, నాకంటూ ఏ సుఖ సంతోషాలు, ఏ పదవి అవసరం లేదు. మీరు ఆశించినట్టు నేను కోరే 3 సాధారణ వరాలు ఇచ్చారంటే నాకు చాలు. కోరుకో, ఏం కావాలన్నా ఇస్తాను. తండ్రి, మొదటి కోరికగా మీ కోపాన్ని విడనాడాలి. నా సోదరులు పునర్జీవులు కావాలి. నా తల్లి శిరస్సుకు జీవం ప్రసాదించండి. తథాస్తు. నాయనా, నాయనా, తొందరపడక కుమారా. ఈ అమ్మను చూడ్డానికి నా తండ్రికి ఎంతటి ఆతృత. అమ్మా, 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 రా కుమారా, దగ్గరకు రా. భయపడ్డావా తండ్రి? ప్రపంచంలో ఏ శక్తికి భయపడని ప్రచండ గుండెగల నా పుత్రుడు తన తల్లి శిరస్సును చూసి భయపడుట. రా కుమారా. కొంచెం ఆగు తల్లి, నీ శిరస్సుకు ఆ కురంద మొండాన్ని ఇప్పుడే చేరుస్తాను. వద్దు కుమార్, అది వ్యర్థ సాహసం. అమ్మా, తండ్రి నుంచి నేను వరాన్ని పొందొచ్చానమ్మా. అవును నా ముద్దుల కుమారా, నీవు పొందిన వర ఫలమే ఇది. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అంటున్నది? నిజం నాయన, నీవు నీ తండ్రిని ఏమి వరం కోరుకున్నావు? నా తల్లి శిరస్సుకు మళ్ళీ జీవం ప్రసాదించమని. నీ తల్లి శిరస్సుకు జీవం రావాలనే కదా కోరుకున్నావు. తనకు జీవం వచ్చింది కదా, జీవం వచ్చి మాట్లాడుతున్నది కదా, అందుకే అంటున్నాను తనను మొండానికి చేర్చే సాహసం వ్యర్థమని. అమ్మా, అమ్మా, నా అనాలోచితం వల్ల ఎంత అనాహుతం జరిగిపోయింది తల్లి. జగత్తంతా జగదేకీయుడని కొనియాడబడి నీ కుమారుడు చివరకు అవివేకుడైపోయాడమ్మా, అవివేకుడైపోయాడమ్మా. నన్ను క్షమించు మాత, నన్ను మన్నించు. బాధపడక కుమారా, ఇందులో నీ వల్ల జరిగిన దోషమేమీ లేదు. అవును నాయన, జరగవలసింది జరిగే తీరాలి కదా. దాన్ని అడ్డడానికి ఈ ప్రపంచంలో ఏ శక్తికి సాధ్యపడదు. అమ్మా, దీనికంతటికి నా ఆతృత అవివేకమే ఈ అనర్థానికి కారణమైందమ్మా. అవివేకం కాదు నాయన, జరగవలసిందే జరిగింది. ఇక పైన ఈ జగత్తులోని జనం నన్ను ఈ రూపంలోనే పూజిస్తారు. నన్ను ఎవరనుకుంటున్నావు? ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన దాన్ని. నేనే మహాశక్తిని, నేనే మహామాయను. ఈ ప్రపంచంలో నేను అనేక రూపాలలో ఉద్భవించాను. మళ్ళీ ఈ రూపంలో రావాలని నేనే కోరుకున్నాను. శుభమస్తు. ఇప్పుడు ఈ మహాశక్తి మాయే రేణుకాదేవిగాను, మారెమ్మగాను, అంకాళమ్మగాను, కనకదుర్గమ్మగాను, భ్రమరాంబికగాను, చాముండేశ్వరిగాను, భువనేశ్వరిగాను ఆంధ్రదేశం అంతటా అందరి భక్తుల కోరికలను ఈడేరుస్తూ సకల చరాచరులకు శక్తిని ప్రసాదిస్తున్న ఆ ఆదిశక్తియే అన్నిటికీ మూలాధారం. నిత్యము సత్యము పరంజ్యోతి స్వరూపమై అణువణువులోనూ అంతర్లీనమై ఉంది. విపీలకాది బ్రహ్మ పర్యంతము ఆ ఆదిశక్తియే వ్యాపించి ఉంది. ఆ అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అన్నీ ఆ అమ్మ మహిమ వల్లనే. ఎవరు ఆ తల్లి మారెమ్మను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తారో వాళ్ల కోరికలన్నిటినీ ఈడేర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదించి కాపాడుతుంది ఆయమ్మ. ఆ విధంగా ఆ తల్లి అష్టైశ్వర్యాలను మనకి ఇవ్వడానికి 18 చేతులున్నాయి. కానీ వాటిని స్వీకరించడానికి మనకు కావలసింది ఒకే ఒక చెయ్యి, అదే నమ్మిక. ఆ అమ్మ మీద నమ్మకం ఉంచి సుఖంగా జీవించండి. భక్తులారా, ఏ శక్తి బ్రహ్మాండంలో చరాచర వస్తువులను సృష్టించిందో ఆ మహాశక్తి మారమ్మ కథనం మనందరికీ వివరించి పురాణ కాలానికే తీసుకువెళ్లిన సంగీత రత్న శ్రీమతి శోభానాయుడు గారికి మా తల్లి తరఫున, మా తండ్రి తరఫున, మీ అందరి తరఫున ఈ పుష్పహారాన్ని అర్పిస్తున్నాను. ఊరి జనులందరికీ నాదొక ప్రార్థన. మన ఊరి వారందరికీ ముఖ్యురాలు, ఈ ఊళ్ళో అన్ని కార్యాలను నిర్వహిస్తున్న మన పంచాయతీ అధ్యక్షులైన మన అందరికీ అమ్మ రాజేశ్వరి అమ్మగారికి మీ అందరి తరఫున ఈ పూలమాలను వేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అది అమ్మగారు, నరసింహం గారు తల్లికి పరమ భక్తులని మీకు బాగా తెలుసు. ఇక్కడ కోళ్లను మేకలను దేవికి బలి ఇవ్వకూడదని సర్కారు వాళ్ళు ఆర్డర్ వేశాక ఆ తల్లికి బలి ఇవ్వలేదు. అందుకే మన నరసింహం గారు తన చేతిని తానే కోసుకుని ఆ రక్తాన్ని అమ్మవారికి అర్పించాడు. ఎంత పని చేశారు నరసింహం గారు! అమ్మ మిమ్మల్ని చెయ్యి బండి కాలు బండి అని అడిగిందా? అమ్మకు కావాల్సింది నిర్మలమైన భక్తి. భక్తి ఆవేశంలో ఎంత అమానుషమైన పనిచేశారు. తప్పు, చాలా తప్పు. రేపు పంచాయతీకి సిద్ధం చేస్తున్నారా? చేస్తున్నానమ్మా. అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వస్తున్నారు. నమస్కారం. ప్రారంభిద్దామా? అలాగే అమ్మగారు. తల్లి ఏమిటి రంగన్న? ఏం చెప్పమంటావు తల్లి, మీరు నేను ఈ ఊరి జనమంతా తలంచుకునే విషయం ఒకటి ఉంది తల్లి. ఏమంటున్నావు రంగన్న? తమరి దయవల్ల మా అందరికీ ఎంతో మేలు జరుగుతా ఉంది. కానీ దుర్మార్గులు ఈ ఊళ్ళో ఇంకా ఉన్నారు తల్లి. ఇలా అంటే ఏం అర్థమవుతుంది రంగన్న? వివరంగా చెప్పాలి కదా. అమ్మా, మన వెంకయ్య కూతురు చిట్టి లక్ష్మీదేవి లాంటి బిడ్డ. ఈ చుట్టుపక్కల 4 గోడలో ఎతికినా ఇలాంటి గుణంగల పిల్ల దొరకదు. 3 రోజుల క్రితం ఇంట్లో ఒక్కతే పడుకున్నప్పుడు ఎవడో దుర్మార్గుడు దొంగలాగా గోడ దూకి దీపాన్ని ఆర్పి ఈ పిల్ల మీద అఘాయిత్యం చేశాడమ్మా. ఏమి జరగలేదు తల్లి. ఆ మారేమ తల్లి ఈ పిల్లని కాపాడి ఉంటుంది. చిట్టి ఊడుకోలేదు తల్లి. వాడి ఎడమ చేతిని కండలు ఊడొచ్చేలా కొరికేసింది. కానీ ఆ పాపాత్ముడు తప్పించుకుపోయాడు. ఇలాంటి పనుల వల్ల మన ఊరికి మంచి పేరు ఎలా వస్తుంది తల్లి? ఇలాంటి దుష్ట సర్పాలకు మామూలు శిక్ష విధిస్తే సరిపోదు. గుండు కొట్టించి బాతులు పెట్టి ఊరేగించాలి. ఇది బయట వాళ్ళ పని కాదు, మన ఊరి వాళ్ళ పనే. ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తున్నాను. వాళ్లే వచ్చి తప్పుని ఒప్పుకుంటే క్షమిస్తాను, లేకపోతే వాళ్ళెవరనేది నేనే చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలి కాను. నరసింహం గారు, ఎవరో చెప్పమంటారా? నిర్భయంగా చెప్పండి అమ్మగారు. ఆ దుర్మార్గుడు మరెవరో కారు, మీరే నరసింహం గారు. ఆగండి 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 ఆగండి. వయస్సులో పెద్దవారని మీకు అధికారం ఇచ్చాను. మీరే ఇంతటి నీచిత్వమా? ఊరి ప్రజలు మీ బిడ్డలాంటి వారు కారా? బిడ్డలపైనే బలాత్కారం చేయడం మీకు సిగ్గుగా లేదా? మీకు ఎంత కఠిన శిక్ష విధించినా సరిపోదు. మీరు చేసిన ఈ నీచ కార్యానికి ఊరి నుంచే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను. ఇక మీదట ఈ ఊరి జనం మీతో ఎలాంటి సంబంధాలు ఉంచుకోరు. మీతో మాకిక పని లేదు. మీ ముఖం చూపించకండి, వెళ్ళిపోండి. చిట్టి, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. నీకెలాంటి ఆపద వచ్చినా నేనున్నాను, సరేనా? సరే అక్క. రంగన్న, వెళ్దావా? అలాగేనమ్మా. అమ్మగారు కళ్ళతో చూసినట్టే చెప్పారు. ఈ విషయం ఎలా తెలిసింది తల్లి? అంతా మారే మదయ్య. మొదటి నుంచి నాకు అతని మీద అనుమానం ఉంది. అదే కాకుండా అతనికి చక్కెర వ్యాధి. ఒక చిన్న గాయమైనా అతను భయపడతాడు. అటువంటిది ఆ తల్లికి తన చేతిని కోసుకుని రక్తాన్నిచ్చాడనగాని నాకు అనుమానం వచ్చింది. నువ్వు కూడా చెప్పావుగా, చిట్టి అతని చేతిని కండొచ్చేలా కొరికిందని. అప్పుడే నాకు అర్థమైంది, దాన్ని బట్టే చెప్పాను. ఏమైనా మన ఊరి గౌరవం పోయింది తల్లి. అన్నట్టు పంచాయతీకి అందరూ వచ్చారు తల్లి, కానీ ఆ ఫోటోగ్రాఫర్ నారాయణరావు మాత్రం రాలేదు. ఆయనతో నేను చెప్పాను, ఏదో పనిలో ఉంటుంటారు. పని పని పని, 24 గంటలు ఎంత పని చేసినా ఏది పనికి ఫలితం. ఏమిటండి పని పని అని మీలో మీరే కొనుక్కుంటున్నారు? తీసుకోండి, మారెమ్మ ప్రసాదం, అన్ని సర్దుకుంటాయి. అవునవును, అన్ని సర్దుకుంటాయి. ఎందుకు తీరాకు పడతారు? ఇప్పుడేమైంది? నువ్వు ఊరుకమ్మా, పాపం నాన్న కష్టం నాంది. 3 నెలల నుంచి మనం ఇంటెద్దు ఇవ్వలేదు ఇంతవరకు. ఎక్కడ హౌస్ వాన్ నుంచి గొడవ చేసి అందరి ముందు పరువు తీస్తాడోనని డబ్బుకేం చేయాలని నాన్న బాధపడ్డంలో తప్పే ఉంది. నిజమే. ఏమండి, ఓ పనిచేస్తే బాగుంటుంది. ఆ రాజేశ్వర అమ్మగారు ఊరందరికీ సహాయం చేస్తున్నారు. మీరు అడిగితే కాదంటారే ఏంటి? నేను ఆవిడ దగ్గరకు వెళ్ళి చేయి దాచాలా? చచ్చినా అడగను. నారాయణరావు గారు వస్తున్నాను. ఓహోహోహో, ధర్మకర్తతో సహా అందరూ ఒకటిగా వచ్చినట్టున్నారు. కబురు చేస్తుంటే నేనే వచ్చావాడినిగా. చిన్న పనుంది నారాయణరావు గారు, అందుకు మేమే వచ్చాం. దీన్ని చూడండి, మారమ్మ ఫోటో నెగిటివ్. ఇదిగో ఓ 5000 కాపీలు కావాలి. దీన్ని రాజేశ్వరి అమ్మగారు మీకే ఇచ్చేశారమ్మని చెప్పారు. ఇదో తీసుకోండి అడ్వాన్స్. నారాయణరావు గారు, ఫోటోలు అందంగా రావాలి. ఆ దేవత మారమ్మ ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. అలాగే వస్తాం. ఎప్పుడు ఇస్తారు? ఓ 3 రోజులు టైం ఇవ్వండి, అన్ని రెడీ చేసి వస్తాం. అలాగే వస్తామండి. చూసారా, ఆ తల్లంటే మొహం ముడుచుకున్నారు. ఆ తల్లే అనుగ్రహించింది. ఏయ్, నేను మంచి ఫోటోగ్రాఫర్ అని నాకిచ్చారు, లేదంటే ఎవరిస్తారు? ఈ మాటలకేం తక్కువ లేదు. అవును, ఆ తల్లి పేరంటే ఎందుకు మీకంత కోపం? ఒకప్పుడు గౌరవంగా ఉన్న మా వంశ గౌరవాన్ని వీధి పాలు చేశాడు ఒక శ్రీమంతుడు. సరే, ₹10 ఇవ్వండి. అక్క. ఓ చిట్టి, బాగున్నావా? బాగున్నానక్క. ఆ రోజు జరిగిందంతా పేడకలనుకొని మర్చిపో, మనసులో ఉంచుకొని బాధపడకు. వ్యాపారం బాగుందా? సుమారుగా ఉందక్క. అవును, ఎందుకక్క దిగులుగా ఉన్నావు? ఈ మధ్య నువ్వు గుళ్ళోకి రావట్లేదండి. ఏం చేయను చిట్టి, మా అమ్మకి ఒంట్లో ఏం బాగాలేదు. అసలు ఏమీ తినడం లేదు. నాకదే ఒక పెద్ద దిగులైపోయింది. మరి డాక్టర్ చూపించకపోయారా? చూపించానమ్మా, ఆయనకు తోచింది ఇచ్చి వెళ్ళారు. ఏమిటో ఇంకా నయం కాలేదు. అలాగా అక్క, ఒక పని చెయ్యి. 1 డజన్ గాజులు తీసుకుని అమ్మవారికి కానుంకా ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. అవునా? నీ నోట్లో చక్కెర పోయాలి. 1 డజన్ ఏమిటి, 2 డజన్లు ఇవ్వు. తీసుకోండి. అయ్యో, నా దగ్గర చిల్లర లేదక్క. ఎలా? పర్వాలేదు, తర్వాత ఇవ్వు. వస్తాను. అలాగే. ఎవరు? చిట్టి రారా, ఏమిటి ఈ సమయంలో వచ్చావు? ఏమీ లేదక్కా, నీకు నేను చెల్లెవ్వలేదుగా, అందుకే ఇచ్చి వెళదామని వచ్చాను. దేవుడా, చిల్లర ఇవ్వడం కోసం వచ్చావా? రేపు వచ్చినప్పుడు తీసుకునేదానిగా. నువ్విచ్చే గాజుల్ని దేవాలయాల అమ్మకిచ్చి నేనింటికి వచ్చేలోగా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. అలాగా, అమ్మ ఎక్కడా? అటు చూడు. చిట్టి రా, రామా, భయపడకు. అక్క, అమ్మన్నావు కదా, నేను పెద్దమ్మ గారు అనుకున్నానక్క. ఆమె నన్ను కన్న తల్లి, ఈమె నాకు ప్రాణం ఇచ్చిన మారమ్మ. అక్క, నాకు భయంగా ఉంది, నేను వస్తానక్క. ఉండు అమ్మా, చిట్టి నేను చూసి భయపడుతోంది, ఏమీ చేయనని చెప్పమ్మా. చూసావా, అమ్మ మాటిచ్చింది. రామా, ఏమిటక్క ఈ విచిత్రం, నేనెక్కడా చూడలేదు. అబ్బా, ఇంట్లో అప్పులే పుట్ట పావు. అబ్బా, నా ఒళ్ళు గగ్గురు పడుస్తుందక్క. అక్క, నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నా? ఇలాగే ఉంటున్నాను చిట్టి. ఈ ఇంట్లో ఆమె కూడా మాలో ఒకటి, మా కష్ట సుఖాల్లో ఆమె భాగస్తురాలి. అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? ఓ చిట్టా, ఏంటమ్మా ఎన్ని రోజులైంది నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నానమ్మా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అక్క వస్తానక్క. ఎందుకంత తొందర? ఇప్పుడేగా వచ్చావు, కాఫీ తాగేసి వెళ్ళు. కూర్చో, కాఫీ తాగొస్తాను. కూర్చో. అయ్యో, నీకెందుకు కూర్చుంటాను? ఏమిటమ్మా చిట్టి, ఏమిటి విషయం? ఎలా జరుగుతుందమ్మా నీ గాజుల వ్యాపారం? సుమారుగా జరుగుతుంది అయ్యగారు. జాగ్రత్తగా చేసుకోమ్మా. తీసుకో కాఫీ. ఏమ్మా, ఇప్పటి వరకు నీకు సంబంధాలు చూడకుండా ఏం చేస్తున్నాడమ్మా మీ నాన్న? మా నాన్న కథ ఏమని చెప్పను. రెండు రావాలి, రెండు రావాలి, రెండు రావాలి, రెండు. 1 2 3 4 రెండు రెండు రెండు. మోహన్ చూస్తే లాభం లేదు. ఎవరా డబ్బు? డబ్బా? ఏ డబ్బు? బాకీ డబ్బు. ఆ రోజే ఇచ్చానుగా. అది వడ్డీకి సరిపోయింది. అసలు లేదు, నేనేమను. జై నరసింహం, పాపం పోనీలమ్మని మా గురుడు నీ మీద కరుణ చూపిస్తున్నాడు. డబ్బు మర్యాదగా ఇవ్వు. లేదు, ఇవ్వను, నేనేమను. ఏట్రా ఇవ్వవా? తీసుకునేటప్పుడు తెలియదురా తిరిగి ఇవ్వాలని. నీకు జానడంత మీసాలున్నాయని మా నాన్న మీద చేయించేసుకుంటావా? నీకు సిగ్గులేదు? నీకు డబ్బు బాకీ ఉంటే నన్ను అడగరా, నీ మొహాన కొడతాను. పంచాయతీ అమ్మగారి ప్రైవేట్ సెక్రటరీ అన్నా జింక పిల్ల. చూడు, నన్ను కావాలంటే ఏమైనాను, కానీ నా మీసాలను ఏమైనా అన్నావంటే నేను అసలు ఓర్చుకోలేను. ఓర్చుకోపోతే గంగలు దుక్కు పోరా చావట. నన్ను చోటంటావా? ఓయ్, నిన్ను అంటాను, నీ బాబుని అంటానురా. నా బాబుని అంటావా? పోరారే బాజారోడా, నాకే మీసాలు చూపిస్తావా? పిల్లి కూడా నీకంటే పొడుగ్గా ఉంటారా మీసాలు, తెలుసా? ఏంట్రా దొంగ కోళ్ళు పట్టేవాళ్ళకు చూడాలి లేదా? ఆ రోజు పంచాయతీలో జరిగిన అవమానం. అరెట్లు, నువ్వు ఒక మగడేనా? నేను మగాడినా కాదో ఇప్పుడే చూపిస్తాను నీకు. నా దగ్గర 3 సార్లు తన్నులు తిన్నావు, ఇంకా వెద పనులు చేయడం మానలేదా? చేసుకుంటారా నిన్ను ప్రాణంతో వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను. ఒరే నరసింహ, నీ ప్రాణాలు నేనే తీస్తాను రా, నీ పాలిట నేనే యముణ్ణి, ఇది నిజం. ఏమిటో ఆ సమయానికి పురుషోత్తం గారు రాబట్టి మన మర్యాద దక్కింది. నాన్న, నువ్వు నా కన్న తండ్రివైనా నాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడైనా తిండి పెట్టలేదు, బట్టలు కొనివ్వలేదని అడిగానా నాన్న? నగలు కావాలని వేధించానా? నాకు ఓ చక్కటి వరుణ్ణి చూసి పెళ్లి చేయమని అడిగానా? అమ్మ పోయిన తర్వాత మా నాన్నందరిలా కమ్మగా తినాలని సుఖంగా ఉండాలని బయట నేను మగాళ్ళ కష్టపడి సంపాదించట్లేదా నాన్న? అవును చిట్టమ్మా, అవును, నువ్వు లేకుంటే మన ఇల్లే గడవదమ్మా. మరి నువ్వు ఊళ్ళో ఉన్న రౌడీ వెధవులతో చేరి జూదమాడతావు, అప్పులు చేస్తావు, వాళ్ళ ఎంగిలి కోసం చేతులు చేస్తున్నావు, ఎందుకు నాన్న? ఇదే ఆఖరిసారి నాన్న, ఇక మీదట ఏ రోజైనా నువ్వు జూదమాడినట్టు కానీ చేపతులు తీసుకున్నట్టు కానీ నా చెవిన పడిందంటే ఏదైనా నువ్వు చూసుకుంటాను నాన్న. కర్మ కర్మ, ఈ కొంపలో పెట్టినవి పెట్టిన చోట ఉండవు, మటు ఏమైపోతాయి. ఇప్పుడు నా పీకల మీదకి వచ్చింది. అంతగా ఏం జరిగింది ఇప్పుడు? అదే ఆ దేవస్థానం వాళ్ళ అమ్మవారి నెగిటివ్ ఇచ్చారు కదమ్మా, అది ఎక్కడా కనిపించడం లేదు. అయ్యో, అది ఆ అమ్మ ఆ రాజేశ్వరమ్మకు కావలసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ముందే నన్ను చూస్తే ఆ అమ్మకు సరిపడదు, ఇంకా ఇది కూడా తెలిసిందంటే ఆకాశం భూమి ఏకం చేసి పారేస్తుంది. ఐడియా ఏమిటి నాన్న? చూడు, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, కాదనకూడదు. ఇంతగా ప్రాధాయపడాలా నువ్వు? అదేమిటో చెప్పు. గడి పద. ఇదేమిటి తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడేగా కాఫీ అడిగారు. ఏమండి, ఏమండి, మీకేమన్నా మతుందా? బిడ్డకి అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నారే, ఖచ్చితంగా మనకేదో కీడు జరుగుతుంది. ఇప్పుడు ఏమైందని ఇలా అరుస్తున్నావు? కొంపకూలి తల మీద పడ్డట్టు. కొంపకూలి తల మీద పడ్డా పర్వాలేదు, కానీ ఇలాంటి అనాచారాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఏంటే ఇది? ఆ రోజు దేవస్థానం వాళ్ళు అమ్మవారి నేటు తెచ్చిచ్చారు కదా, అది ఎక్కడ పోయిందో ఏమిటో కనిపించడం లేదు. అందుకే అమ్మాయికి అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నాను. ఇలాగే పగటి వేషాలు కూడా వేస్తుంటారు కదా? వేసేది నిజమే, కానీ నిష్టగా ఉండి వేషం వేస్తారండి. ఏదో అడ్జస్ట్మెంట్ కోసం వేషం వేయించాను, కానీ చూడు, ఈ వేషంలో అమ్మాయి సాక్షాత్ అమ్మవారిలాగే కనిపిస్తోంది. సరే, నా మాట మీరెందుకు వింటారు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఊరుకమ్మా నువ్వు. నాన్నకి నన్ను ఈ వేషంలో కూర్చోబెట్టాలని ఆశ కలిగింది, అందుకే కూర్చోబెట్టారు. నువ్వు ఫోటో తీనన్నా. ఏది నువ్వు? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అమ్మవారి ఫోటో చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది, జీవంతో ఉట్టుపడుతున్నట్టుంది అమ్మవారు. చాలా బాగుంది కదా. చూడు, ఇది కూడా నారాయణరావు గారు మీకు రావాల్సిన డబ్బు. సంతోషండి. నా కొడుకు పురుషోత్తం, వాడు పొలంలోనే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడి నుంచి వచ్చిపోతుంటాడు. అలాగా నానా? రాబాబు కూర్చో. రాబాబు, చూసావా నాన్న మూటల్ని? సోనా మసూరి నేనే నారు పోసి, నాటు వేసి, నేనే కోసి, నూర్చి తీసుకొచ్చాను. ఎందుకు బాబు, మనకేం లోటుందని ఇవన్నీ వేసుకొచ్చావు? నేను పండించిందే కావలసిన. మీరు పండిస్తే నేను పండించిందాన్ని మా నాన్న మా అమ్మ తింటే నాకు తృప్తిగా ఉంటుంది. మీరొకరు. అవును, ఈ పని వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని పిలిచి మూటని లోపలించండి. అక్కయ్య, అక్కయ్య. అవును జయరామయ్య, ఈ పురుషోత్తం మీ అబ్బాయి కాదుగా? మా అబ్బాయి సుదర్శన్ బొంబాయిలో ఉన్నాడు, వీడు మేము పెంచుకున్నవాడు. రామకృష్ణ, ఒకప్పుడు నేను ఒక అనాథనే. నన్ను ఈ అంతస్తుకు తెచ్చింది వీడి తండ్రి. పాపం విధి వాడిని త్వరగా తీసుకుపోయింది. ఆయన పోయినప్పుడు పురుషోత్తానికి 2 సంవత్సరాలు. అప్పటి నుంచి వాడు మాకు కన్నబిడ్డ కంటే ఎక్కువయ్యాడు. అక్క అక్క త్వరగా రాక. అయ్యో త్వరగా రా. కాపాడక కాపాడు. ఏమిటి పురుషోత్తం, ఎప్పుడొచ్చావు, ఎందుకలా అరుస్తున్నావు? ఏదైనా చూసి కంగారు పడ్డావా? ఎందుకని అడుగుతున్నావా? అటు చూడక. పురుషోత్తం అదేమి చేయదు. అది మన కులదైవం అని చెప్పాను కదా. కిందకి దిగు. ఆ పావునట్టు తీసుకెళ్ళకయ్యా, నాకు భయంగా ఉంది. సరే బాబు. అమ్మా, పురుషోత్తం అపురూపంగా ఇంటికి వచ్చాడు. నేను వాడితో మాట్లాడాలి. నువ్వు బయటకు వెళ్ళి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు. అమ్మయ్యా అక్క, ఈ ఊళ్ళో ఇంత పెద్ద ఇల్లు కట్టించారు కదా. ఈ పుట్ట ఈ పాము ఇంట్లో ఎందుకు? అక్క అలా చూడు, నన్నే ఆ పాము చూస్తుంది. నా మాటలన్నీ వింటుంది. అమ్మకి అంత అర్థమవుతుంది బాబు. అలాగా అయితే ఉండి చెప్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఎందుకు పురుషోత్తం అంత భయపడతావు? అమ్మ ఏమి చేయదని చెప్పాను కదా. ఖర్చిన తర్వాత ఏం చేయగలం? ఏమి చేయదు, చెప్పిన పని చేస్తుంది. రా అంటే వస్తుంది. అలాగా, తలుపులు వేస్తానుగా. ఇప్పుడు పిలువు, ఎలా వస్తుందో. పిలవనా? అమ్మా అమ్మా. బెల్ కొట్టేదెవరు? వెళ్ళి కిటికీలోంచి చూడు. అక్కయ్య అక్కయ్య, అక్కడ పాము బెల్లు కొడుతుంది. ఇంకో తమాషా చూపించనా? ఏంటి ఇది? నీ జేబులో వేస్తాను. నువ్వు వెళ్ళి ఆ సోఫాలో కూర్చో. అక్కడ వెళ్ళు. అమ్మా, నా ఉంగరం ఎక్కడో పడిపోయింది. కొంచెం వెతికి తెస్తావా? చూసావా పురుషోత్తం, అమ్మ తెలివి. అమ్మా, నువ్వు పాము కాదు, ఆ తల్లి సాక్షాత్తు మారమ్మవేనమ్మా. మారమ్మవి దీవించు తల్లి. తల్లి, మా అక్కకి సకల సౌభాగ్యాలు ఇచ్చి కాపాడు. పురుషోత్తం, నీకు భయభక్తులన్నీ ఉన్నాయి. కానీ నీ విషయంలో ఒక అపస్వరం వింటున్నాను. దానివల్ల నా మనసుకు ఎంతో బాధగా ఉంది బాబు. అక్క, నువ్వేమడుగుతున్నావో నాకు తెలుసు. తాగడం చెడ్డదంటావు, ఒప్పుకుంటాను. దానికి స్నేహితుడే కారణం అక్క. ఇక మీదట ఖచ్చితంగా తాగనక్క. నిజం అక్క, అమ్మవారిని ఒట్టేసి చెప్తున్నాను. అది మాట. నీకు మంచి రాజకుమారి లాంటి పిల్లను చూసి పెళ్లి చేస్తాను. ఇప్పుడు నాకేం తొందర? ముందు సుదర్శన్ అన్నయ్యకి చూడు. సుదర్శన్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. బాంబే నుంచి లెటర్ రాశాడు. వాడికి రావడానికి వీలు కాలేదట. నువ్వు ఏ పిల్లను చూసి నిర్ణయిస్తావు? చూసా ఆవిడ గారిని? నేను పంచాయతీకి వెళ్ళలేదని తమ్ముడిని వెంట పెట్టుకొస్తోంది. ఊరందరికీ తెలుసు కదా తను లేడర్నని. నా గురించి అడిగితే లేడని చెప్పు. దయచేయండి దయచేయండి, పేదవాళ్ళ ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వచ్చినట్టుంది. రండి కూర్చోండి. మీరు కూర్చోండి. పర్వాలేదు. మా వారు పంచాయతీకి రాలేదనా? పంచాయతీ విషయానికి రాలేదు, పెళ్లి విషయం గురించని వచ్చావు. అంటే నాకు అర్థం కావటం లేదు చంద్రమ్మ. పెళ్ళేడుకొచ్చిన పిల్లను ఎంతకాలమని ఇలా ఇంట్లో ఉంచుకుంటారు? ఆ భారాన్ని మీకు తగ్గించడానికి మేమొచ్చాం. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకింకా అర్థం కాలేదా? మా తమ్ముడికి మీ అమ్మాయి సౌభాగ్యాన్ని అడగడానికొచ్చాను. ఒక్క నిమిషం, వారున్నారు, పిలుస్తాను. నేనన్నీ వింటున్నానే, నీకేమీ తెలీదు. ఈ గొప్పవాళ్లతో సంబంధం మేలి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ సంబంధం నాకేమాత్రం ఇష్టం లేదే. అయ్యో, మీకేం తెలీదు. మనం వెతుక్కుంటూ వెడితే వరదక్షిణ అది ఇది అని చెప్పలేనని లాంఛనాలు అడుగుతారు. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదనడం అవివేకం అండి. దేవుడి మీద భారం వేసి అనండి. రండి ఏమిటే, రండి రండి. నమస్కారం నారాయణరావు గారు, బాగున్నారా? మా తమ్ముడికి మీ అమ్మాయి సరి అయిన జోడి అని అడగడానికి వచ్చాను. మీరు మంచి మనసుతో ఒప్పుకోవాలి. పేదవాళ్ళింట్లో ఒక ఆడపిల్ల పుట్టడమే దురదృష్టం. ఎందుకంటే ఆమెకు సరైన భర్తను చూసి పెళ్లి చేసే స్తోమత ఉండదు కదా. అదే తప్పు. ఎంతమంది భాగ్యవంతులు కన్యాదానం చేసే అదృష్టానికి నోచుకుంటున్నారు. పారే నది తన రెండు వైపుల తీరాలను ఫలప్రదం గావిస్తూ వేలాది జనులకు జీవనాడి సాగరంలో లీనమవుతుంది. అలాగే స్త్రీ పుట్టినిల్లు మెట్టినిల్లు రెండిటిని వెలిగించి వెలిగి అన్నపూర్ణై సంసారం అనే సాగరంలో లీనమవుతుంది. అదే ఆ భగవంతుడు స్త్రీకిచ్చిన వరం. మీ అమ్మాయి నాకెంతో నచ్చింది. నిజమే, మా అమ్మాయి మీకు నచ్చుండొచ్చు, కానీ మీ అంతస్తు ఎక్కడ, మేమెక్కడ? ఇక్కడ అంతస్తు ప్రసక్తే లేదు నారాయణరావు గారు. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన తర్వాత నీది మాది ఒకే అంతస్తు అవుతుంది కదా. మావిటివాడు ఏనుగుపై కూర్చున్నంత మాత్రాన మహారాజు కాలేడు. మీ సంబంధం ఒప్పుకోవడానికి నేనేం లక్షాధికారినా? డబ్బు కంటే గుణం ముఖ్యం. 300 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నా ఇంటి బయటే వదులుతాము. 30 పైసలు పెట్టి కుంకుమ కొంటే నొసట దిద్దుకుంటాము. ముందు మీ అమ్మాయి భవిష్యత్తు చూడండి. ఇంకెందుకు ఆలోచన? మా అక్క చెప్పిందంటే అయిపోయినట్టే. రమ్మన అమ్మాయిని. పెళ్ళికొడుకు ఈయనేనా? నేను కాదు పెళ్ళికొడుకుని, మా అన్న. నేను సెలక్షన్ చేయడానికి వచ్చాను అంతే. పెళ్లి చేసుకోవలసిన వాడు ఒకసారి అమ్మాయిని చూడాలిగా. వాడు బాంబేలో ఉన్నాడు, ఫోటో తీసుకొచ్చాను. ఏమైనా అతనే ఒకసారి స్వయంగా వచ్చి అమ్మాయిని చూడడం మంచిది. ఆ తర్వాత అమ్మాయి ఇలా ఉంది అలా ఉంది వంకలు పెడితే బాగుండదు. లేదు లేదు, వాడలా అనడు. నా మాట అంటే వాడికి లక్ష్మణ రేఖ. సౌభాగ్యాన్ని పిలవండి. సౌభాగ్యం రామ్మాయిలా. రామ్మా, రా కూర్చో. ఎంత ముద్దొస్తున్నావమ్మా, లక్ష్మీదేవిలా ఉన్నావు. మా సుదర్శనం నిజంగా అదృష్టవంతుడు. ఏమంటావు పురుషోత్తం? మా వదినగా రావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఏమంటారు నారాయణరావు గారు? ఆయన ఏమంటారు? అలాగే అంటారు. పెళ్లి కుమార్తెను తీసుకురండి. త్వరగా వెళ్ళి సౌభాగ్యం తీసుకురండి. అన్నయ్య చూసావా వదిన్ని, మాన సెలక్షన్. నా చేతులతో ఈ పని చేయించకండి. సుదర్శనం, నేను రెండు పూటల దేవతలా పూజిస్తున్న ఆ దేవతకి నా చేతులారా తాళి కట్టించకండి, నా చేతులారా తాళి కట్టించకండి. దేవత ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా కాదమ్మా, నేను నిజంగానే చెప్తున్నాను. ఆమె పెళ్లి కూతురు కాదు, ఆ మహాతల్లి మారమ్మ. మారమ్మ? ఆ మహాతల్లి మెళ్ళలో నన్ను తాళి కట్టమంటున్నారే, ఇది న్యాయమా? నోరు ముయ్యరా, తాళి కట్టే సమయంలో ఇలా మాట్లాడితే ఎలారా? ఒక ఆడపిల్ల జీవితంతో నువ్వు వాట్లాడుకుంటున్నావు, ఇది నీకు న్యాయమా? నానా, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఒక్క నిమిషం. చూడండి, నేను చెప్పేది నిజమని ఇప్పుడైనా ఒప్పుకోండి. నేను మనస్ఫూర్తిగా అమ్మాని రోజు పూజిస్తున్న ఈ దేవతను అర్ధాంగిగా స్వీకరించాలా? చెప్పండి నాన్న. నేను చెప్తాను. ఇన్నాళ్ళు ఎవరికీ తెలియని రహస్యాన్ని ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను. ఒకరోజు దేవస్థానం వారు అమ్మవారి నెగిటివ్ ఇచ్చి ప్రింట్స్ వేయమని అడిగారు. అదేం గ్రహచారమో, అదెక్కడో పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. దేవస్థానం వారికి ఏం బదులు చెప్పాలో తోచలేదు. అప్పుడు అమ్మాయికి అమ్మవారిలాగే అలంకరించి ఫోటో తీశాను. అది అన్ని వైపులా పంచిపెట్టారు. మీరు భావిస్తున్నట్టుగా అది మారమ్మ ఫోటో కాదు, నా కూతురు ఫోటో. ఇదే జరిగిన విషయం. చూడండి, మీరు మరో విధంగా అనుకోకుండా నా కూతురుకి తాళి కట్టి జీవితాన్ని ప్రసాదించండి. మీరేమైనా చెప్పండి నారాయణరావు గారు, నేను దేవత అనుకుని పూజిస్తున్న ఈ దేవతను పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. అయ్యో, ఇలా చూడండి, అలా అనకండి. మీరు పెళ్లి చేసుకోలేదంటే నా బిడ్డ జీవితం మట్టిపాలవుతుంది. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. అమ్మాయి మెళ్ళో తాళి కట్టి పుణ్యం కట్టుకుంటూ నన్ను క్షమించండి. అల్లుడు గారు, వాన మర్యాదలు పోగొట్టుకుని మేమంతా విషం తాగేలా చేయకండి. దయ చూపండి అల్లుడు గారు. అల్లుడు గారు, ఊళ్ళో జనానికి సాక్షాత్ అమ్మ అనిపించుకున్న అమ్మగారు తృప్తిగా ఉందా? ఆ రోజు అమ్మాయిని చూడ్డానికి అబ్బాయిని రమ్మనండి అంటే వాడి సమ్మతమేమీ అక్కర్లేదు, వాడు నా లక్ష్మణ రేఖను దాటడు అన్నారే. ఏమండి, ఈరోజు ఏమైందండి? పేదవాళ్ళంటే మీ కళ్ళకంత చులకనగా కనిపిస్తున్నారా? తో మీ పెద్దరికానికి మంట పెట్ట. ఇదో మా అమ్మాయికి బ్రతికేవ్వండి, నాకు న్యాయం జరిపించండి, న్యాయం జరిపించండి. ఏమండి, నా మాట వినండి. ఇదంతా నీ వల్లే జరిగింది. నీ మాట విని అమ్మాయి జీవితాన్నే పాడు చేశాను కదే. ఆగు అక్క, నువ్వు నన్ను అక్క అని పిలవద్దు. నీ దృష్టిలో నీ అక్క నిన్నే చనిపోయింది. నేను నీ అక్కను కాను, నువ్వు నా తమ్ముడివి కావు. అక్క, నేను అక్కని నీకు నా మీద ప్రేమ ఉంటే నిన్న ఊరందరి ముందు నా గౌరవాన్ని నవ్వుల పాలు చేస్తావా? నీ మొహం నాకు చూపించుకో, వేళకనిచ్చి. రాజేశ్వరి, ఎందుకమ్మా ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వు నీ కొడుకు తరఫున మాట్లాడు. అవును, ఆవిడ దేవతగా కనిపించినందువల్ల పెళ్లి చేసుకోలేదు, అందులో తప్పేమిటి? తప్పేమిటా? అదే మీ బిడ్డకు జరుగుంటే అప్పుడు అర్థమై ఉండేది. అన్యాయంగా ఒక అమ్మాయి భవిష్యత్తును కాళ్ళ కింద పడేసి తొక్కి పారేసరే, అది తప్పు కాదా? నేను పంచాయతీలో న్యాయాన్ని చెబుతాను. అదే మరింట్లో అమ్మాయికి అన్యాయం జరుగుంటే దాన్ని సహించుండేవాళ్ళవా? ఊరికొక న్యాయం, మనకొక న్యాయం, ఇది ధర్మమేనా? అదంతా తర్వాత మాట్లాడుకుందాం. సుదర్శనం, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వీల్లేదు, వాడి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఈ ఇంట్లో వాడైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి మీరే నిర్ణయించుకోండి. అమ్మా, ఏ రోజు లేంది ఏ రోజు నా వల్ల మీరెందుకు గొడవ పడాలి? అక్క ఒక ఆడదే, ఆడది ఏనాటికి గడప దాటకూడదమ్మా. పైగా అక్క చెప్పిన దాంట్లో తత్వం లేదు. నేనే వెళ్తానమ్మా. సుదర్శనం, ఏ రోజు ప్రేమతో మళ్ళీ రమ్మని పిలుస్తావో ఆ రోజే వస్తాను. వస్తానమ్మా, వెళ్ళొస్తానన్నా. వస్తానక్క. ఇప్పుడు తృప్తిగా ఉందా? నీ కడుపు మంట చల్లారిందా? నీకు పెళ్ళి పిల్ల పాపలుంటే కన్న కడుపు కోత నీకు అర్థం అవుతుంది. అమ్మా, విన్నావా అమ్మా? నువ్వే నా సర్వస్వమని నిన్ను నేను పూజిస్తున్నాను. నాకెందుకమ్మా ఈ అపవాదు? ఈ ఇంటిని కట్టేటప్పుడు నీ పుట్టని పడగొట్టాలని వచ్చారు. నిన్ను నేను కాపాడుకున్నాను. ఆ రోజు నుంచి నువ్వే నా ఆరాధ్య దేవతని, నిన్ను పూజిస్తూ వచ్చారు. నేను పెళ్లి చేసుకుంటే వచ్చిన వాళ్ళు నిన్ను బయట పడేస్తారని పెళ్లే చేసుకోకుండా నా సంతోషాన్ని నీకే అర్పించాను. అమ్మా చూసావమ్మా, నాకు పెళ్లి కాలేదట, పిల్లలు లేరట. కన్న ప్రేమ గురించి నీకేం తెలుసని కన్న తల్లి నన్ను దూషిస్తోంది. ఎవరు ఏమనుకున్నా నువ్వు నన్ను నమ్మితే చాలమ్మా. అమ్మా, నువ్వు నా తల్లివి, నేను నీ బిడ్డనమ్మా, నేను నీ బిడ్డనమ్మా. నిన్నే నమ్ముకుంటిని, నాకు ఈ శిక్ష దేనికి? అమ్మా నేను నిన్నే నమ్ముకుంటిని, నాకు ఈ శిక్ష దేనికి? కొడుకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నావు. ముత్తద్దులా స్మరిస్తూ కాలం గడుపుతున్న నా బిడ్డను శ్రీమంతుల కోడలుగా వెళుతుందని ఆశపడ్డాను. కానీ మా ఆశ నిరాశైంది తల్లి. నా బిడ్డ సంకటం చూస్తూ ఉంటే ఎంత కఠిన హృదయులైనా కన్నీరు కారుస్తారమ్మా. నువ్వు మాత్రం నవ్వుతూ మౌనంగా కూర్చున్నావే. చెప్పు తల్లి, అంతటి అపరాధం మేమేం చేశాం? అపరాధం జరిగే ఉండాలి. జగత్తులో జీవకోటిని ఉద్ధరించడానికి వచ్చిన ఈ అమ్మ ఎవరికి అపకారం తలపెట్టదు. అలాంటిదేమైనా జరుగుంటే అమ్మ వల్ల కాదు, అది మీలాంటి వాళ్ళ వల్లే. అపరాధమా? అది నా వల్ల? అవునమ్మా, నాకింత కష్టం వచ్చింది, దీని నుంచి నన్ను కాపాడు, నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని మొక్కుకుంటారు. ఆ తర్వాత అమ్మను కన్నెత్తైనా చూడరు. మొక్క నేను మొక్కుకున్నానా? అమ్మా, జగన్మాత, పెళ్ళై 8 ఏళ్లైనా కూడా నా కడుపు పండి అమ్మ అని పిలిపించుకునే అదృష్టాన్ని నాకెందుకు ఇవ్వలేదమ్మా? నేను గొడ్రాలనని, అత్త మావ, ఆఖరికి కట్టుకున్న భర్త కూడా అనే సూలాలాంటి మాటలు భరించలేకపోతున్నాను తల్లి. అందుకే ఒకే ఒక బిడ్డను నా కడుపును పండించి ఈ అపవాదు నుండి విముక్తురాలను చెయ్యి. ఈ నింద నుండి కాపాడేవంటే నువ్వు కరుణించిన పసికందును నీ పాదాలకే అర్పిస్తాను తల్లి, నీ పాదాలకే అర్పిస్తాను. ఈ మాట నిజం తల్లి, నిజం. అవునమ్మా, అమ్మవారికి నా వల్ల అన్యాయం జరిగింది తల్లి. అమ్మా, నువ్వే 35 రూపంలో వచ్చి నన్ను హెచ్చరించావు. ఇచ్చిన మాట దక్కించుకోలేక మాట తప్పిన ద్రోహినమ్మా. ఇప్పుడు దక్కించుకుంటాను. చేతికందిన ఫలాన్ని ఆనందంగా ఆరగిద్దాం అనుకునేలాగా నా ఏలువాడు అడ్డం వచ్చి అంతా సర్వనాశనం చేశాడు. వాడే ఈ ఊరికి పెద్ద మొలగాడు అనుకుంటున్నాడు. పోగొరబోతున్నా ఏలు. రాయ్ పురుషోత్తం, నేను నిన్ను దెబ్బకు దెబ్బ తీయకపోతే నా పేరు నరసింహే కదరా. అవును, వాడికి నీ మీద చేసుకునేంత ధైర్యం ఉందా? ఉందిగా. ఈ ఊరికి నేనే పద్మావతినంటూ తిరుగుతుందిగా వాడి అక్క. అది ఈ ఊరు పంచాయతీలో నా పరువు ప్రతిష్టలను మంట కలిపింది. నారాయణరావు, చూపిస్తా నా తడక. ఇనిపోయినా పర్వాలేదు, కానీ దాని ప్రాణంతో వదలను. శభాష్ నరసింహం, శభాష్. ఏది చెయ్యు, ఇక నుంచి నేను నీతో చేయగలుగుతాను. ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న మా అమ్మాయి జీవితాన్ని అన్యాయంగా కుక్కలు చెప్పిన విస్తరణ చేసింది ఆ కిరాతకి. నీకెంత కోపం ఉందో దానికి 10ల కోపం నాకు ఉంది నారాయణరావు. మన ఇద్దరికీ ఆటంకంగా ఉన్న రాజేశ్వరి. నరసింహ, చూస్తూ ఉండు, ఇంకో 2 రోజుల్లో దాని రక్తాన్ని నీ కళ్ళ చూడకపోతే నా పేరు నారాయణరావే కాదు. కానమ్మా నీ తల్లిని, ఆమె నీ తల్లి. నీవే మాయ சண்டி மாரம்மா చేత తాగించు. ఆ తల్లి అందరికీ మేలే చేస్తుంది. వస్తానమ్మా. ఓం సౌభాగ్యం తల్లి, సౌభాగ్యం. నేను ఈ అమ్మవారి బిడ్డను, జోగమ్మను. ఏం మాటలు మాట్లాడుతున్నావమ్మా? నేను నీ తండ్రిని, ఒక్కటివే బిడ్డవని ఎంతో ప్రేమగా పెంచాను. నీ మీద కొండంత ఆశలు పెట్టుకున్నానమ్మా, కానీ నిన్ను ఈ స్థితిలో చూడడం నా వల్ల కాదమ్మా. చూడు, నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. సౌభాగ్యం, రామ్మా, ఇంటికి వెళ్దాం రామ్మా. ముత్యం నీటిలో పుట్టినా అది మళ్ళీ నీటినే ఆశ్రయిస్తుంది. సమస్త జీవరాశుల భవిష్యత్తును పాలిస్తున్న ఈ తల్లి తన బిడ్డనైన నా భవిష్యత్తును మాత్రం చూడకుండా ఉంటుందా? దయచేసి గతాన్ని నాకు జ్ఞాపకం చేయకండి, నా చర్యలకు అడ్డుపడకండి. అదేంటమ్మా, ఇంటికి వెళ్దాం రమ్మని నిన్నే పిలుస్తుంటే రాతి బొమ్మకు నీళ్లు పోసుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నావే. వేడితో కాలిపోతుంది కదా అమ్మ, ఒంటికి చల్లదనాన్ని కలిగిస్తున్నాను. అలా చేయడం వల్ల అమ్మ ఊరందరినీ చల్లగా చూస్తుంది. తెలివి తక్కువగా మాట్లాడు. అందరినీ చల్లగా చూస్తుందట, అమ్మ లేదు గిమ్మ లేదు, అంత మూఢనమ్మకం. మూఢనమ్మకం కాదు, అలా అనేవాళ్ళు మూర్ఖులు. ఈ విధంగా ఎవరూ మాట్లాడకూడదు. గురువులను కేవలం మనుషులని, మంత్రాలను పొట్టి అక్షరాలని, దేవతామూర్తులను రాళ్లని అనుకునే వాళ్ళు నరకానికే వెళ్తారు. వెళ్ళరు. ఈ బూటల మాటలు నేను నమ్మను. రాయి రాయే. కాదు కాదు, ఈమె దేవతామూర్తి. దేవతామూర్తి? నీ పిచ్చితనానికి హద్దులేనట్టుంది. ఈ రాతి బొమ్మకు నీళ్లు పోస్తే ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మవారు పోయిదా? చెయ్యి, అంతా నీ మూర్ఖత్వం. మూర్ఖత్వాన్ని, అమ్మ ఒంటికి చల్లదనాన్ని కలిగిస్తున్న నీటిని నేలపాలు చేశారే. అదిగో చూడండి, వేడితో కాగుతున్న అమ్మ ముఖం మీద పొక్కులు. ఏంటి రాతికి పొక్కులా? చూడలేదు. దీన్ని పెద్ద మోరు అంటారు. ఇది వచ్చిన వాళ్ళు బతకడం కష్టం. నిజమే, బతకడం కష్టమే. అవునవును, నాకు అదే అనుమానంగా ఉంది. ఆ తల్లే కాపాడాలి. ఆయన్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, శ్రద్ధగా చూసుకో తల్లి. తల్లి జగదీశ్వరి, నన్ను సుమంగళిగా ఉంచమ్మా. నా ముత్తైదుతనాన్ని కాపాడు తల్లి. ఆయన ఆరోగ్యవంతులైతే ఈ మాంగళ్యాన్ని నీకే సమర్పిస్తాను తల్లి. తల్లి, నేను ఆ అమ్మవారి బిడ్డను, జోగమ్మను. నువ్వు అమ్మవారి బిడ్డవి. నేనలా పిలవకూడదని ఎంత ప్రయత్నించినా కన్న కడుపు పిలిచిందమ్మా. దయించి నన్ను క్షమించమ్మా. ఉండమ్మా, భిక్ష తెస్తా. వద్దు, ఈ స్థితిలో భిక్షను స్వీకరించకూడదు. నా బిడ్డగా ఉన్నప్పుడు నిన్ను ముద్దుగా లాలించి నా చేత్తో గోరుముద్దలు పెట్టేదాన్ని, కానీ ఈ రోజు నీకు బిచ్చ వేయడానికి కూడా అర్హత లేదమ్మా. చూసావమ్మా నా పరిస్థితి ఏమైందో. ముళ్ళను తీసేసి మల్లెపువ్వును వికసింప చేయడానికి అవుతుందా? ఎవరు కోసిన ఫలాన్ని వారే అనుభవించాలి, దానిని మరొకరితో పంచుకోవడానికి వీలు కాదు. అందుకని మనం దుఃఖించి కంటతడి పెట్టుకోకూడదు. నువ్వే నా ధర్మదేవతవు తల్లి. దయచేసి నా మాంగళ్యాన్ని కాపాడమ్మా, నా మాంగళ్యాన్ని కాపాడు. ఏడవకండి, లేవండి. నేనెవరిని? ఆ భగవతి దయ ప్రకాశిస్తున్నట్టుగా ఆమె కరుణా వీక్షణాలు పాపాత్ములు పుణ్యాత్ములనే తేడా లేకుండా అందరిపైనా ప్రసరిస్తాయి. దుఃఖించకండి. తన బిడ్డ కళ్ళల్లో నీరూరిందంటే వాటిని తన చీర చెంగుతో తల్లి తుడిచినట్టుగా ఆ తల్లే నీ కంటి నీరు తుడుస్తుంది. వెళ్ళి అమ్మవారి కొలనులోని నీటితో స్నానం చేసి ఆ అమ్మకు అంగప్రదక్షిణం చేసిరండి. అన్నీ సర్దుకుంటాయి. అమ్మ మంగళకారిణి, పుణ్యప్రదాయిని మా అమ్మ మారెమ్మగా నువ్వే వచ్చిన తర్వాత అంగప్రదక్షిణానికి వేరే ఎక్కడికో ఎందుకు? నయమైపోయిందా? తల్లి, నిన్ను దూషించినా కూడా నాకు నయం చేసావా? అమ్మా, అమ్మా, అమ్మా మహాతల్లి, ఓం శక్తి మహాకాళి మారమ్మ. ఏ మహిమ తల్లి, నరకయాతనతో కొట్టుమిట్టాడుతున్న నన్ను ఒకే ఒక్క రాత్రిలో నయం చేశావు. కళ్ళతో చూసిన దాన్ని కళ్ళే నమ్మలేని విధంగా మార్చివేశావు. నీ పాదాలకు సహస్ర కోటి నమస్కారాలు తల్లి. అమ్మా, ఏ నీ బిడ్డకు ఎందుకు ఇంత కఠిన శిక్ష విధించావు తల్లి? విధించలేదు, లేదు తల్లి, శిక్ష విధించలేదు. 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసిన ఆ తల్లి తన కుమారునికి శిక్ష విధిస్తుందా? ఖచ్చితంగా విధించడం. చేసిన తప్పుకు ప్రేమతో ఒక దెబ్బ కొట్టింది అంతే. దేనికి? చేసిన తప్పును మరొకసారి చేయకూడదని ఆ తల్లి నిన్ను దయతో హెచ్చరించింది. అంటే నా వల్ల తప్పు జరిగిందా? జరగలేదా? ఆలోచించి చూడు. ఆ తల్లికి పరమ భక్తురాలైన రాజేశ్వరి దేవిని నువ్వు, ఆ దుర్మార్గుడు నరసింహం ఇద్దరూ కలిసి హత్య చేయడానికి ఆలోచించిన కుట్ర అబద్ధమా? జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురుపడినా మనిషి మానవత్వాన్ని కోల్పోకూడదు. పాశమనే బంధాన్ని తెంచుకున్న మనిషి మృగమవుతాడు. అమ్మా, ఆ మృగం మనిషిగా మారేదెలా? అంతః సంస్కారంతో, నిర్మలమైన నిశ్చలమైన భక్తితో అమ్మా అని పిలిస్తే ఆమె పరుగును వచ్చి మన చెయ్యందుకొని సన్మార్గ తీరానికి నడిపిస్తుంది. ఆ నరసింహం కుతంత్రాలన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు. ఇకనైనా అతడు దుష్ట ప్రవర్తనను వదిలిపెట్టి సన్మార్గాన నడవలేదంటే అతనికి తగిన శిక్షను నేనే విధించవలసిన పరిస్థితి వస్తుంది. చూసినారా ఎట్లా ఉందో నా రాజా? పాముల్లో ముఖ్యమైన పాము భాయ్ ఇది. చచ్చిపోతా అందుకే జనం జంతువులు దీన్ని చూస్తే భయంతో దూరంగా వెళ్తారు భాయ్. అందుకే భాయ్, ఈ పాము నేను ఏది చెప్తే అది చేస్తుంది అంటున్నా. మనుషులు కూడా చేయలేని పనులు చేస్తుంది భాయ్. అలాగా? ఏం చేయమన్నా చేస్తుందా ఇది? చెప్పానుగా భాయ్, నేను ఇక్కడ పులను వేశానంటే దాటదు భాయ్. అట్లా నేర్పాను దీనికి. సరే బిటా, అరే అదే దేగుతాయిగా. అలాగైతే మొన్న మీకు అడిగానుగా పాత బట్టల్ని ఇస్తారా? జోగముండే దేవస్థానం లోపల దొరికింది, అక్కడి నుంచి తీసుకొచ్చాను. గుడ్డలు తీసుకో. షాబాష్, ఇంకా మీది కార్యం అయింది అనుకోండి. రేపు నాగపంచమి. నేను ఈ పాముకు బట్టల వాసన చూపించి దేవస్థానం పక్కనున్న పుట్టలో వదిలిపెట్టాను. రేపు ఎలాగూ జోగమ్మ పుట్టకు పూజ చేయడానికి వస్తుంది. అర్థమైందా? సమయం చూసి మాది రాజా ఆమె కథను ఖతం కరేగా భాయ్. హేష్ హేష్, మన కార్యం నెరవేరుతుంది, జనానికి అనుమానం రాదు. ఇది అడ్వాన్స్. విషయం మాత్రం గుట్టుగా ఉండాలి. ఎవరికైనా తెలిసిందో నీ పాలిట నేనే కాలరాగుని. అంతా పోయింది. నేను అనుకున్నది నేను వేసిన ప్లాన్తో సర్వనాశనం అయిపోయింది. దొంగనాయాల, నిన్ను నమ్ముకుని నేను నాశనమయ్యాను కదరా. ఆ జోగమును అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పి నా మొహాన మసిమూసావు కదరా. నిన్ను ఇందులో నాది ఏమీ తప్పులేదు భాయ్. మాది పాము తప్పులేదు భాయ్. భాయ్ భాయ్ మాకి బాకీ పైసలు ఇచ్చే భాయ్. బాకీ కావాలా? బాకీ మళ్ళీ నిన్ను ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చూశానో మరికి పోగులేస్తున్నాయన. అయ్యో అయ్యో మాది పైసలు, బాకీ పైసలు వద్దు. కాదు గురు, పోయి పోయి పాములకు పని చెప్తావే. పాము లాంటి వాడిని నేను లేనా? ఏమిటి అనేది? అవును గురు, నా చేతిలో కొందరు ఉద్దండులున్నారు. వాళ్ళు ఎలాంటి పనైనా చేయగలరు. వాళ్లకు కావలసింది డబ్బు. అయితే వెంటనే పిలిపించు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. తీసుకో. చూస్తూ ఉండు గురు, ఆమె కథ ముగించి ఇదే బండిలో తీసుకుని రాలేదో నా పేరు సుబ్బయ్యే కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాడిదలా కష్టపడి ఇప్పుడు లేగదూడలా పడుకుంది నా బిడ్డ. ఎవరి కోసం ఇంత కష్టపడుతుంది? నా కోసమే, నా కోసమే. అవును, నువ్వు దుర్మార్గుడివి. సిగ్గులేదు. తల్లి లేని ఆ పిల్లకు నువ్విచ్చే ప్రేమ ఇదా? చూపే మమత ఇదా? చిట్టింకా చిన్నపిల్ల కాదు, పెళ్ళికొచ్చిన అమ్మాయి. తండ్రి అనేవాడు చేయాల్సిన కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోయావా? నేను అది మర్చిపోయాను. వయసుకొచ్చిన కూతురుకో వరుణ్ణి చూసి పెళ్లి చేయడం నా కర్తవ్యం, నా ధర్మం. అయితే బిడ్డ పెళ్లికి డబ్బెక్కడి నుంచి తేను? ఎవరిని అడగను? అందుకే శ్రీకృష్ణుడు నీకు ప్రాణదానం చేశాడమ్మా. నా బిడ్డ పెళ్లి చేయడానికి మరో దారి లేక నీ దగ్గరకు వచ్చాను తల్లి. నీ ఒంటి మీదున్న నగల్ని నా కూతురు మెడలో వేసి పెళ్లి జరిపిస్తానమ్మా. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. చిట్టి, చిట్టి, చిట్టమ్మా, ఏముందమ్మా? ఎందుకమ్మా ఏడుస్తున్నా? అయ్యో ఏముందమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. నేనే నోటితో చెప్పను. నా జీవితం నాశనం అయిపోయింది. నేనంతా కోల్పోయాను. నా సర్వస్వ నాశనం అయిపోయింది. ఎవనా మనం? ఎవనా? అయ్యో దేవుడా, నా బిడ్డకెందుకయ్యా ఇంత శిక్ష విధించావు? నా తల్లి చేసిన పాపం ఏమిటి స్వామి? అమ్మా, మారమ్మా, అమ్మా, తల్లి, తల్లి. అవును అవును, నేను పాపాత్మున్నమ్మా. నేను నిన్ను మోసం చేశాను. నేను నా బిడ్డకు పెళ్లి జరిపించాలనే స్వార్థంతో ఇలాంటి పని చేశాను. దానికి ఎంత శిక్ష విధించావమ్మా? ఇక నా బిడ్డకు పెళ్లి ఎలా అవుతుందమ్మా? అమ్మా అమ్మా, నన్ను క్షమించు తల్లి. నీ నగల్ని నీకే అప్పగిస్తాను. జోగమ్మ జోగమ్మ భిక్ష కోసం వచ్చింది. నేను నీకు భిక్ష వెయ్యాలనే అనుకుంటున్నాను. అంతా ఇంత భిక్ష కాదు జోగమ్మ, నీ జీవితంలో ఇంకెవ్వరూ వేయలేనంత భిక్ష నేను వేస్తాను. లోపలికి వస్తావా? జోగమ్మ ఎవరి ఇంటి లోపలికి వెళ్ళదు. నువ్వు రావక్కర్లేదు, నేనే నీ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాగా. నరసింహం, మర్యాదగా చేయదులు, లేదంటే నీకు క్షేమం కాదు. ఏ చమత్కారి, ఊళ్ళో వాళ్ళందరికీ మాటలు చెప్పి మంత్రపుడు తీస్తున్నావా? ఈ నరసింహం దగ్గర నీ మాయలు మంత్రాలు ఏవి సాగవే. ఆడి పాడే దేవదాసి నువ్వు. నాలాంటి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వాలి, అలాంటి ఆడదాని చేతిని నేను వదిలిపెడతానా? దుష్టుడా, జోగమ్మలన్నా దేవదాసీలన్నా భోగ వస్తువులు అనుకుంటున్నావా? ఆ తల్లికి తమకు తామే సర్వస్వాన్ని అర్పించుకున్న పవిత్ర మూర్తులు. జోగమ్మ, ఈ నాటకాల మాటని కట్టిపెట్టు. రసాలురించే పండు చేతికి చిక్కినప్పుడు దాన్ని తినకుండా నేను వదులుతానా? ఇంత మనిషిని చంపినా అంత మనగాడెవరబ్బా? ఇంకెవరో వాడే. అవునవును, అతనికి ఇతనికి సరిపోక గొడవ పడ్డారు కదా, ఆ పురుషోత్తమే ఇతని హత్య చేసి ఉంటాడు. ఏమిటప్పులాడే అమ్మా, మళ్ళీ మళ్ళీ ఏమిటే అంటే మనసానికి మూడే కాళ్ళందట. ఈమె గురించి ఎవరికీ తెలియదు అనుకుంటుంది. పిల్లి కళ్ళు మూసుకుని లోకవానంతా చీకటి అనుకుంటుందట. అక్కడ ఎవరితోనైనా సంబంధం ఉందో ఏమో. అంతే కదా తల్లి, ఊరికే అనా రెండు చేతులు కలిస్తేనే బాగా తప్పుడు. అయ్యో ఊరుకుంటే మనకెందుకు? చేసిన పాపం చెప్పుకుంటే పోతుందట. మనకు ఆ పాపం చుట్టుకుంటుంది, చేసుకున్న వాళ్ళే అనుభవిస్తారులే. పదండే పోదాం. పదవే కదా. మేమంతా సూతనగానే పరిగెత్తుకెళ్ళి మీ తోట బావిలో దూకినాము గారు. మేము వెంటనే కాపాడు తీసుకొచ్చాం. మంచి పని చేశారు. మీరంతా వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగమ్మా. చిట్టి 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 ఏమండమ్మా? చిట్టి, బావిలో దూకేటప్పుడు ఈ అక్క నీకు జ్ఞాపకం రాలేదా? ప్రాణాలు తీసుకునే స్థితి నీకెందుకొచ్చిందమ్మా? అలాంటి కష్టమే వస్తే మాతో చెప్పుండొచ్చు కదా. పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నించేవాళ్ళం. చావు పుట్టుకులు మన చేతుల్లో లేవమ్మా. భగవంతుడు ఇచ్చిన ప్రాణాలు తీసుకోవడానికి మనకేమధికారం ఉంది? పిచ్చిదానా, ఎలాంటి పని చేశావే? నా పరిస్థితి తెలిసించాను. నన్ను హీనంగా అనుకుంటున్నారు. అది విని భరించడం నా వల్ల కాలేదు. ఇందులో నా తప్పేమీ లేదక్క. అది నాకు తెలుసు. నువ్వెంతో మంచిదాన్ని. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందెవరు? వాడు ఎవరైనా సరే వాడికి సరైన శిక్ష విధించాలి. చెప్పమ్మా. పాపం ఆ మాట తన్నుడితే ఎలా చెప్తుంది? అందరికీ తెలిసిన విషయమే కదా. వాడే ఆ నరసింహం. కాదా? నరసింహం కాదా? కాదా? మరెవరు? ఆ మనిషి ఎవరైంది నేను చెప్పలేను. ఎందుకని? నేను తల్లి లేని పిల్లని. ఈ తల్లి మారమే నాకు తల్లి. నా మీద బలాత్కారం జరిగిందంటే అది ఈ తల్లికే అవమానం. నా మీద కనికరం ఉంటే ఎవరైంది ఈ తల్లి చెప్తుంది. లేదంటే తల్లి స్థితికి తెచ్చిన వారిని అందరి ముందుకొచ్చి తప్పు ఒప్పుకునేలా ఈ తల్లి చేస్తుంది. ఇది నిజం నిజం. నా గురించి జనం మాట్లాడుకునే మాటలు విన్నావా తల్లి? నా బిడ్డకు ఈ లోకంలో శాంతి లభించదు. అది లభించాలంటే నీ ఒడిలోనే దొరుకుతుంది తల్లి. అందుకే ఈ పాలల్లో విషాన్ని కలిపానమ్మా. నీ పాదాల చెత్తకు తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. చిట్టమ్మా. ఏమిటి నాన్న? అదే దేవాలయానికి వెళ్ళాను. అమ్మూరికి అభిషేకం చేసిన పాలు తీసుకొచ్చాను, తాగమ్మా. నేను అలా వెళ్ళొస్తాను. అమ్మా, అభిషేకం పాలు నువ్వు ఒక్కదానివే తాగొద్దు, నాకు కొంచెం మిగుల్చు. ఇద్దరం తాగి పవిత్రులమవుతాం, పవిత్రులమవుతాం. మొత్తం పాలన్నీ నువ్వు ఒక్కదానివే తాగావమ్మా. నాకు చుక్కైనా మిగల్చకుండా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా తల్లి? నాలాంటి తండ్రి నీకే జన్మలో వద్దమ్మా, వద్దు. పాత్ర మరణమైతే శుభ్రం చేయొచ్చు, కానీ దేహమే మరణమైతే శుభ్రం చేయడానికి వీలు కాదని ఇలాంటి పని చేశానమ్మా. చిట్టి, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా అమ్మా, వెళ్ళిపోయావా తల్లి? నాన్న, ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? నా తల్లి బతుకున్నావా? బతికే ఉన్నావా తల్లి? ఏమిటి నాన్న ఏదేదో మాట్లాడుతున్నావు? నాకేమైందని? నువ్వు అభిషేకం పాలు తాగలేదా? తాగలేదే. అప్పుడు జోగం వచ్చింది. తల్లి అమ్మా, జోగమ్మా, ఈ రోజు ఈ పేదరాలింట్లో నీకివ్వడానికి ఏమీ లేవమ్మా. ఇవ్వడానికి ఏమీ లేవా? ఉండు, ఇది అమ్మవారికి అభిషేకం చేసిన పాలమ్మా. అభిషేకం పాలంటే నాకు మహా ఇష్టం. ఎంత రుచి! అమృతానికి అమృతమే సమానం. నేనొచ్చిన పని పూర్తయింది, వస్తాను. అన్ని పాలు జోగమే తాగేసింది. అయ్యో దేవుడా! ఏమిటన్నా? అమ్మా, ఇందులో ఉన్న విషం పాలమ్మా. విషం పాలా? అవునమ్మా, అవును. నీ గురించి జనం అనుకునే మాటల్ని వినలేక మనిద్దరం ఈ లోకం నుంచే దూరంగా వెళ్ళిపోదామని నేనే ఈ పాలల్లో విషాది కలిపానమ్మా, విషాది కలిపాను. అమ్మా, నా వల్ల నీకు అపరాధం జరిగిందమ్మా, నన్ను క్షమించమ్మా. అపరాధమా? అవును తల్లి, నేను నీకు ఇచ్చినవి విషపు పాలమ్మా. తెలుసు, అందుకనే అక్కడికి వచ్చాను. విషపు పాలంటే నాకు మహా ఇష్టం. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా నువ్వు బ్రతికేదానివి కాదు చిట్టి. ఈ జగత్తు ఆ జగదీశ్వరి అమ్మే. మనమంతా నిమిత్త మాత్రలో, కీలు బొమ్మలో. ఉన్నన్ని రోజులు మన చేతనైన మంచి పనులు చేసినట్లయితే ఈ జన్మ సార్థకమైనట్లే. నీ తండ్రి ఈ మంచి భావనలను వృద్ధి చేసుకోలేదు. ఆ దేవి మీద నమ్మకం ఉంచు. లేదు, నేను నిజంగా హత్య చేయలేదు. నేను ఈ హత్య చేయలేదు. లేదు, నువ్వే హత్య చేశావు. నీకు నరసింహానికి గొడవల సంగతి ఈ ఊరందరికీ తెలుసు కదా. ఆ రోజు మీ ఇద్దరు గొడవలో మామూలు దగ్గర నువ్వు చెప్పావు, ఏ రోజైనా నీ ప్రాణం నా చేతిలో ఉండిపోతుందని. కోపంలో అలా అన్నాను, కానీ ఈ హత్యకు నాకు ఏ సంబంధమూ లేదు. వాడు మా అబ్బాయిని సమర్థిస్తూ మాట్లాడటం లేదు. వాడి వల్ల ఏ తప్పు జరిగినా మౌనంగా సమ్మతించే నిజాయితీ పరుడువాడు. అలాంటి వాడు హత్య చేయలేదని అంటున్నాడు. దాన్ని మనందరం ఒప్పుకోవాలి. అవన్నీ కుదరవయ్య గారు. ఊరు ఊరే ఈయన మీద నేరం మోపుతున్నప్పుడు మీరు కుదరదు అంటే ఎలాగా? అమ్మగారు, ఈ హత్య ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది మాకేమీ అర్థం కావటం లేదు. అందుకు మీరే ఒక నిర్ణయానికి రావాలని మేమంతా కోరుకుంటున్నాం. హత్యను ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది సరైన సాక్షి లేనందువల్ల కనిపెట్టడానికి కష్టంగా ఉంది. ఉదయం వరకు అవకాశం ఇవ్వండి. ఉదయాన్నే పంచాయతీ చేసి ఒక నిర్ణయాన్ని పడతాం. అలాగే తల్లి. నరసింహం హత్యకు గల కారణాన్ని పరిశీలించి అలాగే ఊరి వారి అభిప్రాయాలను విన్న తర్వాత ఈ పురుషోత్తముడే నేరస్తుడని మనకి బోధపడుతోంది. అందువల్ల ఇతన్ని... లేదు లేదు, నేను ఈ హత్య చేయలేదు. నిజంగా నాకు ఏ పాపం తెలీదు. అలాగైతే అపరాధి ఎవరు? నేను చెప్తాను. నేను దేవతామూర్తిని అయినా ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఈ పురుషోత్తముడే అపరాధి, అపరాధి, అపరాధి. ఇది కళ. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడనే బాంధవ్యానికి కట్టుబడిపోయి ధర్మానికి న్యాయానికి ఎన్నిటికీ అన్యాయం జరగకూడదు. సత్యం కలకాలం ఉండాలి, కలకాలం ఉండాలి. ప్రజలారా, ఇక్కడ అందరి అభిప్రాయాలను పరిశీలించిన మీదట నరసింహం హత్యను ఈ పురుషోత్తముడే చేశాడని మనకి బోధపడుతోంది. అందువల్ల ఇతన్ని పోలీసులకి అప్పగించాలని... లేదు లేదు, నేను అతన్ని హత్య చేయలేదు. నువ్వు హత్య చేయకపోతే అపరాధి ఎవరు? అది నాకు తెలీదు. హత్య జరిగిన చోట నేను లేనే లేను. లేకపోతే మరెక్కడికి వెళ్ళావు? చెప్తాను చెప్తాను. నేను హత్య చేయకపోయినా అంతకంటే ఎక్కువ అపరాధమే చేశాను. తప్పు చేశాను. నీకు మాటిచ్చి కూడా నేను తప్పు చేశాను. నరసింహం హత్య జరిగిన రోజు రాత్రి నేను తాగిన మైకంలో చిట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అలా నేను తాగిన మైకంలో ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేశాను. నిజాన్ని నా నోటి నుంచి రప్పించడానికేనేమో ఆ తల్లి మారమ్మ ఈ విధంగా నాకు శిక్ష విధించిందని భావిస్తున్నాను. నేను చేసిన తప్పుకి చిట్టిని నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఆ నరసింహాన్ని. ఎవరమ్మా నువ్వు? నేనెవరైతే ఆ విషయం అవసరం లేదు. పురుషోత్తముడు చెప్పినట్టుగా ఇతను నిరపరాధి. ఇతనకు ఈ హత్యకు ఏ సంబంధమూ లేదు. అలాగైతే హత్య చేసింది ఎవరు తల్లి? ఎవరనేది నేను చూపిస్తాను, రండి నా వెంట. నరసింహాన్ని హత్య చేసింది ఈమె. నిజమా? జోగమ్మ ఈ హత్య చేసిందా? లేదు, దీన్ని నేను నమ్మను. అవును, ఇది నమ్మడానికి వీల్లేదు. ఇది నేను చెప్పడం లేదు, ఈ జోగమ్మే చెప్పింది. నేను ఈ హత్య చేశాను. ఆ రోజు రాజేష్ ఇంటికి భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆ దుష్టుడు ఈమెను బలాత్కరించడానికి ప్రయత్నించాడని. వాళ్ళు ఎవరైనా గానీ నీ నుంచి తప్పించుకోవడానికి సాధ్యం కాదని నిరూపించవు తల్లి.